సచ్చిదానందేశ్వరుడి యొక్క శివలింగం సాక్షాత్కరించి మీకు సంబంధించినటువంటి ఒకనొక పొలంలో రత్నపురి గ్రామంలో కుణసూరు దగ్గర ఈ విధంగా భూగర్భంలో నేను ఉన్నాను. చాలా ప్రాచీనమైన దేవస్థానం అక్కడ ఉంది. తీసుకొచ్చి మళ్ళా మైసూరులో ఉండేటటువంటి ఈ ఆశ్రమ స్థలంలో, అంటే ఈ రోజు దత్తపీఠం ఉన్న స్థలంలో అక్కడ ప్రతిష్టాపన చేయాలి అని ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ రావడం, ఆ శుభ సంకల్పం ప్రకారంగా స్వామీజీ అక్కడికి వెళ్ళడం. అయితే గ్రామంలో వెతకమంటే భూగర్భంలో ఎంతని తవ్వుతారు. ఆ తర్వాత స్వామీజీ ధ్యానమగ్నంగా ఉన్నప్పుడు ఒక చోట ఈ ప్రాంతంలో తవ్వితే బాగుంటుందని స్వామీజీ సూచించడం, మొత్తానికి ఒక 10-15 అడుగులు తవ్విన తర్వాత శివలింగం యొక్క ఛాయలు కనిపించాయన్నమాట. అయితే తవ్వుతూ చాలా జాగ్రత్తగా తవ్వండి అని స్వామీజీ చెప్పారు. శివలింగం కనిపిస్తోంది కాస్త, అయితే బయటకు మాత్రం రావటంలా, ఏం చేసినా బయటకు రావటంలా. అందరికీ కూడా చాలా ఆశ్చర్యం వేసింది. చాలా మహాబలాఢ్యులు ఉన్నారు, చాలా వర్కర్స్ ఉన్నారు, తాళ్లు ఉన్నాయి, అయినా కూడా బయటకు రావటంలా. అప్పుడు మళ్ళా స్వామీజీ దగ్గరికి వచ్చి అందరూ కూడా బెంబేలెత్తిపోయి, అయ్యా ఈశ్వరుడు రావటం లేదు ఏం చేయమంటారు అని. ఆ సందర్భంగా స్వామీజీ ఆ ధ్యానముద్ర చెక్కు చెదరలేదు, కూర్చున్న చోట నుంచి లేవలేదు, ఒకటే చెప్పారు, వృషభాలని తెప్పించండి అన్నారు. వృషభ వాహనం ఉంటే తప్ప ఈశ్వరుడు రానంటున్నాడు అని వెంటనే 2 ఎడ్లని కట్టించి ఒక గిలకలాగా ఏర్పాటు చేసి, ఆ తర్వాత స్వామీజీ ఈశపతీశ జగన్నివాస జగదుద్ధార నమశివాజాని, జగద ఉద్ధార అని కూడా దీనికి పదవిభాగం చేయొచ్చు అనమాట. ప్రపంచాన్ని ఉద్ధరించేటటువంటి వాడని కన్నడ సాహిత్యంలో అవుతుందన్నమాట. సంస్కృతం అయితే జగదుద్ధార అని అవుతుంది, అంటే ప్రపంచాన్ని ఉద్ధరించేవాడనే అభిప్రాయం అనమాట. అటువంటి ఈశపతీశారు జగన్నివాసుడివి, ప్రపంచంలో ప్రతిచోట ఉంటావు అనేటటువంటి ఈ కీర్తనని ఆశువుగా ఆరపించిన తర్వాత అలవోకగా ఆ యొక్క నందివాహనంలాగా ఆ 2 ఎడ్లు కూడా లాగడము, అక్కడి నుంచి బయలుదేరి లీలగా అవలీలగా ఆ యొక్క శివలింగం మైసూరు ఆశ్రమానికి రావడం తటస్థించిందనమాట. అది ఈ కీర్తన యొక్క ఒక మహత్వం. అటువంటి ఈ మహత్తరమైన కీర్తన పాశ్చాత్య దేశాలలో అత్యంత ప్రసిద్ధమైనటువంటిదనమాట. ఏమీ తెలియనటువంటి ఆబాలగోపాలం ప్రతి వాళ్ళు కూడా దీన్ని చాలా చక్కగా పడుకుంటూ ఉంటారు. కాబట్టి మనం కూడా ఈ కీర్తనని సాధన చేసి వారు ఏ విధంగా అయితే కంఠస్థం చేస్తున్నారో మనం కూడా ఆ ప్రయత్నాన్ని చేస్తూ వచ్చే వారం మరొక కీర్తన నేర్చుకుందాం. జయగురుదత్త, శ్రీగురుదత్త.